Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎంత ఎత్తుకు ఎదిగిపోయావు సోను, నీ గొప్పతనం ఎంతని చెప్పాలి. సోను సూద్ నిజంగా తను చేపడుతున్న సేవా కార్యక్రమాలు వార్తలు చదివే కొద్దీ అవన్నీ నిజమేనా అన్నంతగా ఆశ్చర్యపరుస్తున్నాయి మనల్ని. ఏడాది కాలంగా ఎన్ని వేల మందికి దేవుడయ్యాడో చూశాం. చివరకు ఇప్పుడు తనే కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్లో ఉన్నా సరే తన యాక్టివిటీ ఏమాత్రం ఆగడం లేదు సరికదా. నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నాడు. క్షుద్రమైన ఫ్యాన్స్ తాము దేవుడి పుత్రులం అనే మూర్ఖ భావనల్లో పడి కొట్టుకుంటూ నీతులు తప్ప చేతలకు కొరగాని కోట్లకు కోట్లు ములుగుతున్న రూపాయి ఖర్చు చేయని హీరోలు సినిమా సెలబ్రిటీలందరూ విభ్రాంతితో సోను సూద్ వైపు చూస్తూ కుళ్ళుకునే స్థితి. ఒక అక్షయ్, ఒక ప్రణీత, ఒక లారెన్స్, ఇంకెవరి పేరు వార్తల్లో కనిపించదు. చేస్తే కదా సరే. సోనుకు సంబంధించిన తాజా వార్త ఏమిటంటే, కరోనాతో బాధపడుతున్న ఓ రోగిని నాగపూర్ నుంచి హైదరాబాద్కు విమానంలో తరలించాడు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల రోగులు, ప్రత్యేకించి తెలంగాణకు దగ్గరగా ఉండే ప్రాంతాల రోగులు ప్రధానంగా హైదరాబాద్కే తరలి వస్తున్న సంగతి తెలుసు కదా. కరోనా వల్ల భారతి అనే పాతికేళ్ల అమ్మాయి ఊపిరితిత్తులు దాదాపు 85% దాకా పనిచేయడం లేదు. గంటగంటకు ఆమె పరిస్థితి విషమిస్తూనే ఉంది. నాగపూర్లో ఓక్ హార్ట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తండ్రి ఓ రిటైర్డ్ రైల్వే ఆఫీసర్. ఓక్ హార్ట్ పెద్ద హాస్పిటలే కానీ ఊపిరితిత్తులకు సంబంధించి క్రిటికల్ కేసుల్ని డీల్ చేసే ఆధునిక సాంకేతిక పరికరాలు లేవు, ప్రత్యేకించి ఎక్మో. ఇది తెలుసు కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చికిత్స సందర్భంగా చెప్పుకున్నాం. సోనుకు ఈ విషయం తెలిసింది, వెంటనే స్పందించాడు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్ వాళ్లతో మాట్లాడాడు. కానీ రోడ్డు మార్గాన ఆ రోగిని తీసుకొచ్చేంత టైము లేదు, రోగి తట్టుకునే స్థితి లేదు. ఎయిర్లిఫ్ట్ చేయాలని నిర్ణయించారు. అంటే ఎయిర్ అంబులెన్స్, అది ఓకే. కానీ హఠాత్తుగా రోగిని ఎక్కించుకుని వచ్చే పొజిషన్ కాదు ఆ అమ్మాయిది. అందుకని ముందుగానే ఈ ఎక్మో చికిత్సతో పరిచయం ఉన్న 6 డాక్టర్ల టీం బయలుదేరింది. ఆ రోగిని జాగ్రత్తగా తీసుకొచ్చేశారు. చికిత్స కొనసాగుతోంది. భేష్ సోను, నిజానికి ఈ ఒక్క పదం నిన్ను మెచ్చడానికి సరిపోదు. 20% అవకాశాలు మాత్రమే ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. కానీ ఆమె పాతికేళ్ల యువతి, తట్టుకోగలదు, ప్రయత్నించాలని అనిపించింది. అందుకే ఈ ప్రయత్నం అంటున్నాడు సోను వినయంగా. చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు. నీ చేతులకు మరింత శక్తిని ఇవ్వాలని దేవుడిని కోరతాం సోను.